హలో ఎవ్రీవన్, గమనించండి, చాలా వీడియోస్ పెట్టాను, 1600 ఒకటి చాలా మంది అడుగుతున్నారు. సో అందు గురించి కొన్ని టెక్నిక్స్ ని తెలియపరుస్తున్నాను, గమనించండి. ఇది పార్ట్ 1గా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా కూడా, ఏ రన్నర్ అయినా కూడా వాళ్ళకి ఫస్ట్గా ఉండాల్సింది అంటే స్టమక్ పవర్. ఓకే, గమనించండి, స్టమక్ పవర్ అనేది కంపల్సరీ ఉండాలి. అబ్డమిన్ సంబంధించి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకే, లాంగ్ రన్నర్ అయినా షార్ట్ రన్నర్ అయినా కంపల్సరీ అబ్డమిన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పరిగెత్తుతా ఉంటే స్టమక్ కడుపు నొప్పి లేస్తూ ఉంటుంది, గమనించండి. ఇంకొకటి, లెగ్ పవర్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, లెగ్ పవర్ గురించి కొన్ని డ్రిల్స్ అయినా చేయాల్సి ఉంటుంది గ్రౌండ్ పైన, చూపెడతాను డ్రిల్స్ అంటే. ఓకే, హైనీస్, ఓకే, బ్యాట్స్, స్టెప్స్, హాప్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకే, సరే, ఇవి లెగ్ స్ట్రెంత్ గురించి చేయాల్సి ఉంటుంది, స్టమక్ ఎక్సర్సైజ్ గురించి, స్టమక్ పవర్ పెంచుకోవడానికి స్టమక్ ఎక్సర్సైజ్ అబ్డామిన్ చేయాల్సి ఉంటుంది. ఇవి చేస్తే బాడీ కండిషన్లో ఉంటుంది. ఇక 1600కి ఎక్కువగా 3 KM 5 KM ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, గమనించండి. వీక్లీలో ఒక ప్లాన్ చేసుకోండి మీరు. ఓకే, లాస్ట్ సాటర్డే ఒక 5 KM ఉండాల్సి ఉంటుంది, అంటే లాంగ్ రన్ సాటర్డే. మార్నింగ్ సండే రెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఈవినింగ్ వస్తే స్లో జాగ్ చేసుకోండి, లేదా సండే రెస్ట్ చేయండి. మళ్ళీ వీక్లీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి, మండే, ట్యూస్డే, వెనస్డే ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ని మీరు షెడ్యూల్గా వర్కౌట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా కూడా కంపల్సరీ మీ బాడీని హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 4 to 6 రౌండ్స్ కొడితేనే బాడీ హీట్ అవుతుంది. స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఓకే, 400 బాగా మీరు చేయాల్సి ఉంటుంది. స్పీడ్ రన్నరు స్లోగా ఎంత దూరమైనా ఉరకగలడు, ఎంత దూరం అయినా ఉరికే వ్యక్తి స్పీడ్గా ఉరకలేడు, గమనించండి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్పీడ్ మూమెంట్ని మన బాడీలో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 100 కార్స్ కొట్టాల్సి ఉంటుంది, 200, 400, 600 ఈ విధంగా. ఆల్రెడీ మీరు ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మంచి మూమెంటే ఉంటుంది. ఇప్పుడు 600కి ఎక్కువ మనకి ఏంటిది బ్రీతింగ్ పవర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి సర్క్యూట్ ట్రైనింగ్ చేస్తే తప్పకుండా మన బ్రీతింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది, గమనించండి. గమనించండి, 600కి హ్యాండ్ మూమెంట్ అనేది బాగా స్పీడ్గా హ్యాండ్ స్వింగ్ చేయొద్దు, హ్యాండ్ పుల్లింగ్ అంటారు, గమనించుకోండి. 600 చేసేటప్పుడు హ్యాండ్ స్వింగ్ అనేది కొంచెం స్లోగానే చేయాల్సి ఉంటుంది, గమనించండి. ఓకే, ఆ మూమెంట్ని చూపెడతాను, అదే ఆ విధంగానే. ఓకే, చాలా బాగా బలం పెట్టి హ్యాండ్ స్వింగ్ చేయొద్దు, బాగా అలసిపోతారు, గమనించండి. హ్యాండ్ స్వింగ్ చాలా చిన్నగానే చేయాల్సి ఉంటుంది. లెగ్ స్ట్రైడింగ్ ఎక్కువ, అంటే స్ట్రైడింగ్ అంటే అర్థమైందంటే ఎక్కువ లెంత్ పడడం, లెగ్ ఎక్కువ గ్యాప్ ఉండడాన్ని స్ట్రైడింగ్ అంటారు, గమనించండి. స్ట్రైడింగ్ ఎక్కువ లెంత్ వేసుకుంటూ పరిగెత్తాల్సి ఉంటుంది. చేస్తూ ఉంటే ఈ విధంగా ఈజీగా మనము 600ని ఈజీగా మంచి మెరిట్ కూడా చేయొచ్చు. చాలామంది బ్రీతింగ్ అనేది చాలామంది ప్రాబ్లం ఉంది, నాకు ఆయాసం బాగా వస్తుంది అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్కటి, మీరు బ్రీతింగ్ పైన మీ కాన్సన్ట్రేషన్ తీసేయండి. ఓకే, ఎప్పుడైతే మీ మైండ్ మీ బ్రీతింగ్ పైన పెడతారో ఆయాసం బాగా వస్తుంది. ఓకే, ఇది సైకలాజికల్గా కూడా ఇది నిజం. ఇది అంటే మైండ్ ఎప్పుడైతే మన మైండ్ దేనిపైన దృష్టి పెడతాదో వాటి వైపు ఎక్కువ మన బాడీ అనేది సింప్టమ్స్ అంటే అటువైపుగా ఎక్కువ కదలికలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైనా కూడా. కాబట్టి మన మైండ్ అనేది వేరే చుట్టుపక్కల వాతావరణాన్ని చూస్తూ, ఏదైనా లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ పరిగెడుతూ, ఆ విధంగా ఆలోచిస్తూ మనం పరిగెత్తాల్సి ఉంటుంది, గమనించండి. మీరు పరిగెడుతున్నప్పుడు బ్రీతింగ్ పైన అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకండి. ఓకే, అందరూ అరే నేను బ్రీతింగ్ తీసినప్పుడు తీయాలి అని ఏదో టెన్షన్లో ఏదో తీసి చాలా కంగారుగా అయ్యి ఎక్కువ వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ రన్నింగ్లోనే ఎక్కువ ఆయాసం వస్తూ ఉంటుంది. కాబట్టి గమనించండి, మీ బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేషన్ తీసేయండి. ఆటోమేటిక్గా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ యొక్క లంగ్స్ కెపాసిటీ, హార్ట్ బీట్ అవన్నీ రక్త సరఫరా జరిపించుకుంటూ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది అసలే ఉండదు, స్టెమినా పెరుగుతుంది, తప్పకుండా బ్రీతింగ్ పవర్ పెరుగుతుంది. మీరు ఆలోచించడం వల్ల వీక్ అవుతారు కాబట్టి ఎక్కువ శ్వాసపైన మీరు దృష్టి పెట్టకండి, రన్నింగ్ పైన దృష్టి పెట్టి పరిగెత్తండి. ఓకే, పవర్ పెరుగుతుంది. ఓకే, కంపల్సరీ వెయిట్ ట్రైనింగ్ అనేది ఈ 600కి అవసరం లేదు, కానీ లెగ్ పవర్ పెంచుకోవడానికి స్టెప్స్ ఎక్కాల్సి స్టెప్స్. ఓకే, ఏదైనా గుట్టలు ఉంటాయి కదా, గుట్టలు అక్కడ మెట్లు ఉంటాయి, అది ఎక్కడానికి కానీ హిల్ ట్రైనింగ్ అంటారు. ఓకే, అవి ఎక్కడం వల్ల లెగ్ పవర్ పెరుగుతుంది, స్టెప్స్ ఎక్కాలి కంపల్సరీ, లెగ్ పవర్ పెరుగుతుంది. హలో ఎవ్రీవన్, గమనించండి, 600 మీటర్స్ రన్నింగ్ని ఈ విధంగా చార్ట్ రూపంలో మీకు వర్కౌట్స్ని తెలియజేస్తుంటున్నాను. కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొద్ది రోజులు 5 to 7 డేస్ గ్రౌండ్లో వాళ్ళు కొంచెం అంటే 5, 7, 6, 8 ఈ విధంగా రోజు రౌండ్లు పరిగెత్తే బాడీ కండిషన్లోకి వస్తుంది. తర్వాత ఈ విధమైన వర్కౌట్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. స్టార్టింగ్ మీరు 100 మీటర్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది స్ట్రైడింగ్ రూపంలో.
అంటే లాంగ్ లెంత్ లెంత్ పడుకుంటా, అంటే ఫుట్ ఫుట్కి పెద్ద స్టెప్స్ వేసుకుంటూ 100 మీటర్స్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన లెగ్ మూమెంట్ అనేది సెట్టుకోవాలి రన్నింగ్కి, గమనించండి. ఇంకొంచెం మన బాడీలో స్పీడ్ పెరగడానికి, లెగ్ పవర్ పెరగడానికి కూడా 200 కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, గమనించండి. చూడండి, ఫస్ట్ బాడీలో స్పీడ్ మూమెంట్ అనేది మన బాడీలో సెట్ అయిన తర్వాత లాంగ్ రన్ని ఎంత దూరమైనా పరిగెత్తవచ్చు. చూడండి, లాంగ్ రన్నర్స్ స్ప్రింటర్ అంటే షార్ట్ రన్స్ కొట్టాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. షార్ట్ రన్స్ చేసే వాళ్ళకి అంటే స్ప్రింటర్స్కి లాంగ్ రన్ ఉర్గం అంటే తప్పకుండా వాళ్ళు పరిగెత్తగలరు. కాబట్టి మన బాడీలో ఫస్ట్ స్పీడ్ మూమెంట్ని మనం అయ్యే విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొంచెం సర్క్యూట్ ట్రైనింగ్ ఉంటుంది. సర్క్యూట్ ట్రైనింగ్ అనేది చూడండి, తర్వాత మళ్ళీ సర్క్యూట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సర్క్యూట్ ట్రైనింగ్లో స్టేషన్స్ అంటారు, చాలా రకాలు ఉంటాయి, నేను చెప్తాను. అంటే అవి పుల్అప్స్ కానీ, సిట్అప్స్ కానీ, స్క్వాట్స్ కానీ, షటిల్ రన్ ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి. అవి చేస్తే బ్రీత్ కంట్రోల్ అవుతుంది, స్టెమినా పెరుగుతుంది. లాంగ్ రన్ ఊరుకోవడానికి తప్పకుండా సర్క్యూట్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. అది వీలుగాంచో మీరు 400, 600 అయినా ప్రాక్టీస్ చేయవచ్చు. మన బాడీ లెగ్ మూమెంట్ అంతా సెట్ అవుతుంది. తర్వాత లాంగ్ రన్స్ ఇక మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 1 KM ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ టైమింగ్ ఇచ్చాను, ఎన్ని రిపిటేషన్ చేయాలి, ఎంత టైమింగ్లో చేయాలి, అన్నీ అయిపోయిన తర్వాత హోల్డ్ డౌన్ ఎక్సర్సైజ్ ఎంత సేపు చేయాలి అనేది కూడా ఇచ్చాను. అలా వీకెండ్లో 3 KM అయినా 5 KM అయినా వేయాల్సి ఉంటుంది. తర్వాత సండే కానీ మనం రెస్ట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి మళ్ళీ ఇదే విధంగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇలా ఒక 2 వీక్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. చాలామంది పోలీస్కి ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సరే, పర్వాలేదు, మరొక వర్కౌట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. గమనించండి, ఇంకొక విధానంలో కూడా స్టార్టింగ్ ఆరంభించండి. చూడండి, డే 1లో 800, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 ఈ విధమైన స్క్రీన్ షాట్ చేసుకొని మీరు గమనించుకోండి, లేదా వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూడండి, అనేక మంది అనేక విధాలమైన వర్కౌట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో నేను ఇది మీకు తెలియపరుస్తుంటున్నాను. తప్పకుండా మంచి మెరిట్తో 600 అనేది చేయొచ్చు. చూడండి, గమనించండి, మీరు 300 అయినా, 400 అయినా, 600 అయినా, సో ఇలాంటి విధానంలో మీరు పరిగెత్తాల్సి ఉంటుంది. అంటే బాగా స్లైడ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నా కాలు గాయమైంది, ఇంకా తక్కువ లెంత్ పడుతుంది. ఫుల్గా ఓపెన్ చేస్తూ పరిగెత్తాల్సి ఉంటుంది. మీరు తక్కువ పరిగెత్తినా పర్వాలేదు, కానీ బాగా ఈ విధంగా లెగ్ ఓపెన్ చేస్తూ స్పీడ్గా పరిగెత్తాల్సి ఉంటుంది. అప్పుడే మన యొక్క పవర్ పెరుగుతుంది, స్టెమినా పెరుగుతుంది.